హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైస్ మరి కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. నేను ఏంటి మంచి వీడియోతో వచ్చాను అని చెప్తున్నాను కదా, అది ఏంటి అంటే అమెరికాలో మా దివాళీ ఈవెంట్. దివాళీ అయిపోయిన తర్వాత దివాళీ ఈవెంట్ ఏంటి అని అనుకుంటున్నారా? మన తెలుగు వాళ్ళందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి సెలబ్రేషన్స్ చేసుకుంటారనమాట. అది తరంగిణి ఈవెంట్. దాని ఆ ఈవెంట్ తెలుగు సంఘం నేమ్ వచ్చేసి తరంగిణి. ఆ తెలుగు కమ్యూనిటీలో అంటే మన తెలుగు వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరూ అక్కడ గ్యాదర్ అయ్యి ఒక చోట బాగా సెలబ్రేట్ అయితే చేసుకుంటారనమాట. మన తెలుగు వాళ్ళందరినీ ఒక చోట చేర్చే ఈ తరంగిణి ఈవెంట్ అయితే చాలా బాగా జరిగిందనమాట. మేము ఇప్పుడు తరంగిణి ఈవెంట్కి అయితే వెళ్తున్నాము. అక్కడ తరంగిణి ఈవెంట్లో ఏమేమి సెలబ్రేట్ చేస్తారు, ఏంటి తరంగిణి ఈవెంట్ అని నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో మిస్ అవ్వకుండా ఫుల్గా చూడండి. ఇప్పుడు మేము తరంగిణి ఈవెంట్ చేసే ప్లేస్కి అయితే వచ్చేసాము. తరంగిణి ఈవెంట్ ఎలా చేస్తారంటే, బయట ఫంక్షన్ హాల్స్ లాగా ఉంటాయి కదా, లేకపోతే పెద్ద పెద్ద స్కూల్స్లో ఈవెంట్ ఆడిటోరియంస్ ఉంటాయి కదా, అందులో ప్లేస్ అనేది ముందే స్లాట్స్ బుక్ చేసి టికెట్స్ అయితే పెడతారు. టికెట్స్ తీసుకుని మనం లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. మన కిడ్స్ కానీ మనం కూడా మనం డ్యాన్స్ ఈవెంట్స్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. మేము ఇప్పుడు ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ మాకు దగ్గరలో ఒక స్కూల్లో ఆడిటోరియంలో ఈ ఈవెంట్ అయితే చేయబోతున్నారు. మేము ఈ ఆడిటోరియం స్కూల్ ఆడిటోరియం దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత లోపల ఏ విధంగా ఉంది, ఏంటి అసలు, ఎప్పుడు చూపించలేదు కదా, ఇదే ఫస్ట్ టైం, ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఈవెంట్ అయితే చాలా చాలా బాగా సెలబ్రేట్ చేశారనమాట, చాలా బాగా ఉండింది. ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, ఏంటి అన్నీ చూపిస్తాను. చూడండి, ఇదంతా వీళ్ళంతా తెలుగు వాళ్ళే, వీళ్ళందరూ ముందు వచ్చేసారు. ఎందుకంటే పిల్లల డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ ముందే స్టార్టింగే ఉంటాయన్నమాట, ఏజ్ వైజ్గా పెట్టేస్తారు ఈవెంట్స్. ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ ఎంట్రెన్స్లో వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. మనకి కూర్చోడానికి చైర్స్ టేబుల్స్ ఇలా ఈ విధంగా అయితే అరేంజ్ చేశారు. మనకి ఇక్కడ కొంచెం స్టాల్స్ కూడా పెట్టారనమాట. మనం కావాలంటే జ్యువెలరీ ఐటమ్స్ కానీ, మన ఇండియన్ డ్రెస్సెస్ కానీ అవన్నీ ఇక్కడైతే స్టాల్స్ పెట్టారు. కావాలంటే కొనుక్కోవచ్చు, శారీస్ డ్రెస్సెస్ అవన్నీ అయితే ఉన్నాయి ఇందులో. ఈవెంట్కి మెయిన్ అందరూ తెలుగు వాళ్ళే కాబట్టి వచ్చేది, అందరూ చాలా బాగా రెడీ అయ్యి వచ్చేసారు. ఇక్కడ మేమైతే టికెట్స్ బై చేయాలన్నమాట. లోపలికి ఎంటర్ అవ్వాలంటే మనం ఆన్లైన్లో టికెట్స్ కొనుక్కోవచ్చు. ఇక్కడ డైరెక్ట్గా కూడా ఇక్కడ పెట్టారనమాట. ఇక్కడ మనము టికెట్స్ అయితే బై చేయొచ్చు. ఇక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాత పక్కనే ఈ విధంగా సెలబ్రేట్ అయితే చేశారు. ఇది దీవాళీ ఈవెంట్ కదా, ఇందుకే దీవాళీ దీపాలు అవన్నీ పెట్టి ఈ విధంగా అరేంజ్ చేశారనమాట. చూడండి, డెకరేషన్ అయితే చాలా చాలా బాగా చేశారు. ఇక్కడ టపాసులు అవన్నీ పెట్టారు, చూడండి కనపడుతున్నాయా మీకు. ఇలా ఈ విధంగా దీపాలు అన్నింటినీ అరేంజ్ చేశారనమాట. చూసేకి చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. ఇది జస్ట్ ఇక్కడ మనం ఫొటోస్ తీసుకోవడానికి మాత్రమే ఇక్కడ పెట్టారు. నేను ఇలా తెలుగు వాళ్ళు చేసే ఈవెంట్కు రావడం అయితే ఫస్ట్ టైం అనమాట. నేను అయితే తరంగిణి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇలా తెలుగు వాళ్ళందరినీ ఒక చోట చేర్చి ఇలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే ఈ ఈవెంట్ను చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ ఈవెంట్లో మా అమ్మాయి కూడా పార్టిసిపేట్ అయితే చేస్తుంది. మా అమ్మాయి డ్రెస్ ఈవెంట్ డ్రెస్ అయితే ఇదన్నమాట. ఇలా ఈ విధంగా రెడీ అయ్యింది. వీళ్ళదే ఫస్ట్ పర్ఫార్మెన్స్. లోపలికి వెళ్ళడానికి ఇలా మనకు బ్యాండ్స్ అయితే ఇస్తారు. ఆ బ్యాండ్ ఉంటేనే మనకు లోపలికి అయితే అలో చేస్తారనమాట. టికెట్స్ కొన్న తర్వాతనే ఇస్తారు. ఇక్కడ చూడండి, జ్యువెలరీ ఐటమ్స్ డ్రెస్ ఐటమ్స్ అన్నీ పెట్టారనమాట. స్టాల్స్ ఇవన్నీ స్టాల్స్ అనమాట. మనం ఎవరైనా ముందు స్టాల్స్ పెట్టాలనుకుంటే వాళ్ళతో బుక్ చేసుకుంటే మనకు ఒక ప్లేస్ ఇస్తారు స్టాల్స్ పెట్టుకోవడానికి. ఇదైతే వచ్చిన వాళ్ళందరూ బయట కూర్చొని స్నాక్స్ తినే కానీ, పిల్లల్ని కూర్చోపెట్టుకోవడానికి కానీ, రెడీ చేయడానికి కానీ, రెడీ చేయడానికి లోపలికి పంపించి రూమ్స్ అయితే ఇస్తారు. ఇక్కడ రెడీ చేసే రూమ్ అనమాట. మేము ఆ రూమ్ లోపలికి అయితే వెళ్ళాము మోగిస్తాను తీసుకొని. ఫస్ట్ ఈవెంటే కాబట్టి వీళ్ళందరూ మోగిస్తతో డ్యాన్స్ చేసే పిల్లలందరూ అనమాట. మోగిస్త డ్యాన్స్ గ్రూప్ వాళ్ళందరూ వీళ్ళు. మోగిస్తకి డ్యాన్స్ నేర్పించిన వాళ్ళు కూడా, కోఆర్డినేటర్ కొరియోగ్రాఫర్ ఇద్దరికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళు కూడా చాలా పేషెన్స్తో చాలా బాగా నేర్పించారు. ఇక్కడ మనకు రెడీ అవ్వడానికి ఒక ప్లేసెస్ ఒక రూమ్ అయితే ఇచ్చారు. ఆ రూమ్లో పిల్లలందరినీ రెడీ చేసి ఒక చోట గ్యాదర్ చేసి ఇలా కొద్దిసేపు పిక్స్ అయితే తీసుకున్నాము. పిక్స్ తీసుకున్న తర్వాత ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది. ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత మేము బ్యాక్ సైడ్ ఉన్నాము. ఎందుకంటే ఫస్ట్ది మాదే కాబట్టి ఇక్కడ వీళ్ళు స్పీచ్ అయితే ఇస్తున్నారు. మన నేషనల్ యాంతమ్, అమెరికా వాళ్ళ జాతీయ గీతం అవన్నీ అయిపోయిన తర్వాత ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ మనకు కూర్చోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూర్చోవడానికి, ఈవెంట్ వాళ్ళందరూ కూర్చోవడానికి పైన కింద ఇలా రెండు స్టెప్స్ వైజ్గా ఉన్నాయన్నమాట వచ్చిన వాళ్ళందరూ కూర్చోవడానికి. ఇదైతే చాలా బాగుంది. ఇది స్కూల్ ఆడిటోరియం అన్నమాట. ఫస్ట్ కాస్త స్పీచెస్ అయిన తర్వాత ఫస్ట్ పర్ఫార్మెన్స్ మా అమ్మాయి వాళ్ళదే. వీళ్ళకి చిన్న పిల్లలు కదా, నించోవడానికి రాదనేసి అట్లా ప్లాస్టర్లు స్టిక్ చేసి ఇలా అయితే ఒక సెట్ చేసి నించోపెట్టామన్నమాట. ఇక్కడే నించొని ఇట్లా అక్కడే డ్యాన్స్ చేయండి, ఎక్కువ కదలొద్దండిని. అక్కడైతే డ్యాన్స్ చేశారు. నేను మా అమ్మాయి డ్యాన్స్ కూడా ఇందులో పోస్ట్ చేస్తాను.
ఇదన్నమాట మా అమ్మాయి డ్యాన్స్ పర్ఫార్మెన్స్. సాంగ్స్ అంతా పెట్టేయలేదు ఎందుకంటే కాపీరైట్ క్లైమ్ అయితే వస్తుంది కాబట్టి నేను సాంగ్ అంతా పెట్టలేదు, అందుకే 2 సెకండ్స్ పెట్టాను. పిల్లలు అయితే చిన్న చిన్న పిల్లలు అందరు, వీళ్ళకందరికీ 5 ఇయర్స్ కూడా లేవు, అందరూ చాలా బాగా అయితే చేశారు, చాలా చాలా బాగా చేశారు. ఈ తరంగిణి ఈవెంట్ అయితే చాలా బాగా జరిగిందనమాట. నైట్ మళ్ళీ డిన్నర్ కూడా ఉంటుంది, మేము అంతవరకు అయితే వెయిట్ చేయలేదనమాట. మా అమ్మాయి వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఇలా ట్రోఫీస్ అయితే ఇచ్చారు, వాళ్ళ నేమ్ పైన ట్రోఫీస్. ట్రోఫీస్ తీసుకొని కాసేపు కూర్చొని కొన్ని పర్ఫార్మెన్స్ చూసామన్నమాట. ఆ పర్ఫార్మెన్స్ నేను చూసినవి కూడా మీతో షేర్ చేస్తాను. ఇలా ఏ విధంగా అయితే ఈవెంట్ జరిగింది. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి, ఇంకా పెద్దవాళ్ళ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కిడ్స్ ర్యాంప్ వాక్ అయితే ఉంది, మేము అంతసేపు వెయిట్ చేయలేదు ఎందుకంటే నెక్స్ట్ డే మోక్స్తాకి స్కూల్ ఉంది, తర్వాత అన్ని పర్ఫార్మెన్స్, తర్వాత డిన్నర్ ప్లాన్ కూడా ఉంది. మేము అంతసేపు అయితే ఉంటుంది, ఇక్కడ కొంచెం స్నాక్స్ పెట్టారు, ఆ స్నాక్స్ తిని మేము ఇంటికి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా తరంగిణి ఈవెంట్ ఏ విధంగా ఉందో, నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.